పట్టించుకోలేదు. ఉదయం నుంచి రెండుసార్లు యడ్యూరప్పను పిలిపించుకుని మాట్లాడి రాత్రి 8 గంటల సమయంలో ఆయనకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానం పంపారు. రేపు ఉదయం 9:30కు రాజ్భవన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ ప్రముఖులు పాల్గొంటారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని ఉదయమే యడ్యూరప్ప ప్రకటించారు. అయితే ప్రధాని హాజరుపై అధికారిక ప్రకటన రాలేదు. అంతకుముందు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖల్ని కుమారస్వామి గవర్నర్కిచ్చారు. 118 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ ముందు పరేడ్ చేయడానికి కూడా ఆయన రాజ్భవన్కు వెళ్లారు. కానీ గుజరాత్కు చెందిన బీజేపీ నేత అయిన గవర్నర్ వాజుభాయ్ వాలా కుమారస్వామిని లోపలికి కూడా అనుమతించలేదు. చాలాసేపు రోడ్డుపై కుమారస్వామి ఎదురుచూసిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలతో మాత్రం లోపలికి వచ్చేందుకు అనుమతించారు. మద్దతు లేఖలు తీసుకుని పరిశీలిస్తామని పంపేశారు. మెజారిటీ ఉన్న తమను ఆహ్వానించకుండా గవర్నర్ బీజేపీ శాసనసభాపక్ష నేత యడ్యూరప్పను పిలవడంతో కాంగ్రెస్, జేడీఎస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ బీజేపీ అగ్రనేతలు ఎలా చెబితే అలా చేస్తున్నారని కాంగ్రెస్, జేడీఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజ్భవన్లో ఇప్పటికే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ వ్యవహార శైలి దేశానికి పెనుముప్పుగా మారిందని కాంగ్రెస్ నేతలు చిదంబరం, కపిల్ సిబల్ మండిపడ్డారు. గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులతో పాటు రాజ్యాంగాన్ని కూడా గవర్నర్ ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల ద్వారా కేంద్రంపై, గవర్నర్ నిర్ణయంపై పోరాడతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం రిసార్టుల్లో ఉన్నట్లు సమాచారం. అయితే వీరిని ఆకట్టుకునేందుకు బీజేపీ వర్గాలు పెద్ద స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 100 కోట్ల రూపాయలు మంత్రి పదవి ఇస్తారని ప్రలోభ పెడుతున్నట్లు కుమారస్వామి ఆరోపించారు. అదే సమయంలో ఈ బేరసారాలకు దిగుతోన్న బీజేపీ నేతలు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖలు రాశారు. యడ్యూరప్పకు గవర్నర్ బల నిరూపణకు ఎన్ని రోజులు సమయం ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. 10 రోజులు ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బీజేపీకి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి తగినంత సమయం దొరుకుతుందని భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, గవర్నర్ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా బీజేపీకి ఎన్ని రోజులు గడువిచ్చే అవకాశం ఉంది మెజారిటీ నిరూపించుకునేందుకు? స్వామి, అందరూ ఊహించినట్టుగానే గవర్నర్ యడ్యూరప్పకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. కొద్దిసేపు క్రితమే యడ్యూరప్పకు ఫోన్ చేసి అధికారికంగా రాజ్భవన్ వర్గాల నుంచి సమాచారం అందింది. రేపు ఉదయం 9:30 గంటలకు ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే బల నిరూపణ తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. కొద్దిసేపు క్రితం ఈ విషయాన్ని బీజేపీకి చెందినటువంటి నేతలే పత్రికా ప్రకటనలో తెలియజేశారు. రేపు ఉదయం 9:30కు రాజ్భవన్ లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిందిగా యడ్యూరప్పకు బీజేపీ ఎస్ఎల్పి నేత అయినటువంటి సిఎల్పి నేత అయినటువంటి
యడ్యూరప్పకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ ఆహ్వానించారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాజ్భవన్ నుంచి రావాల్సింది. అయితే మొదట్లో అనుకున్నట్టుగానే అతిపెద్ద పార్టీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి బీజేపీకి అవకాశం ఇవ్వాలి అని ఇటు బీజేపీ నేతలు కూడా రాష్ట్రపతి గవర్నర్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. గతంలో గోవా, అరుణాచల్, మణిపూర్, మేఘాలయ లాంటి అనుభవాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇవ్వకుండా ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు సుస్థిరతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి అవకాశం ఇచ్చిగా ఇక్కడ కూడా జేడీఎస్ కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలంటూ జేడీఎస్ కాంగ్రెస్ నేతలు చేసినటువంటి అభ్యర్థనను గవర్నర్ ప్రశ్నించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి బీజేపీకి అవకాశం కల్పించారు. అయితే దీనిపై మాత్రం కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కొద్దిసేపటితో మనం చూసాం కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరంతో పాటు న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ కూడా విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ బీజేపీ నేతలు చెబుతున్నట్లు ఉన్నారు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత తాము తప్పకుండా న్యాయ ప్రక్రియపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా ఆయన చెప్తున్నారు. గతంలో న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఉల్లంఘిస్తూ ఈ విధంగా చేశారు కాబట్టి మేము తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ చిదంబరం, కపిల్ సిబల్ కూడా తెలియజేశారు. ఈ విధంగా అంటే హార్స్ ట్రేడింగ్ కి ఇటు జేడీఎస్ కాంగ్రెస్ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ దాటి ఒక ఫిగర్ ఉన్న తర్వాత ఏమాత్రం కూడా బీజేపీకి అవకాశం ఇస్తే మ్యాజిక్ ఫిగర్ రాదని తెలిసినప్పటికి కూడా ఏ విధంగా గవర్నర్ ఆహ్వానం పలుకుతారు అంటే ఇండైరెక్ట్ గా హార్స్ ట్రేడింగ్ కి ఆయన గవర్నరే రాజ్భవన్ సాక్షిగా అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది తప్పుడు సంప్రదాయాలకు దుస్సంప్రదాయాలకు సవరించినట్లుగా తెలుస్తుంది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా న్యాయబద్ధమైనటువంటి ప్రక్రియ మేము ప్రారంభిస్తామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్పారు. అయితే బీజేపీ నేతలు మాత్రం తమకు బలం ఉంది, జేడీఎస్ కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు తమను చాలా మంది సంప్రదిస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఎన్ని రోజులు బల నిరూపణకు సమయం ఇస్తారని కూడా దానిపై ఈ బల నిరూపణకు జేడీఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేందుకు సమయం ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. అయితే నిజానికి ఇటువంటి సమయంలో కేవలం 1-2 రోజులు మాత్రమే బల నిరూపణకు సమయం ఇస్తారు, కానీ ఇప్పుడు మాత్రం 10 రోజుల నుంచి 11 రోజుల వరకు కూడా సమయం ఇవ్వచ్చని రాజ్భవన్ వర్గాల నుంచి వస్తున్నట్టు సమాచారం. 27వ తేదీ వరకు అంటే రేపు కనుక ప్రమాణ స్వీకారం చేస్తే 27వ తేదీ లోపు బల నిరూపణ చేసుకోవాల్సిందిగా అవకాశం ఇచ్చే గవర్నర్ అవకాశం ఇవ్వచ్చని వార్తలు కూడా వస్తున్నాయి. అంటే 10 రోజుల పాటు ఖచ్చితంగా హార్స్ ట్రేడింగ్ కు అవకాశం ఇచ్చినట్లుగానే అవుతుంది. అయితే ఒకవేళ బల నిరూపణ కనుక అవకాశం ఇస్తే అసెంబ్లీ వేదికగా బల నిరూపణ చేసుకోవాలని కనుక అవకాశం ఇస్తే మొదట ప్రొటెం స్పీకర్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలలో సీనియర్ ఎమ్మెల్యే ఎవరుంటారు ఎక్కువ సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తికి ప్రొటెం స్పీకర్ గా కూర్చోబెడతారు, అది ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే ప్రొటెం స్పీకర్ గా ఫస్ట్ సీనియర్ మెంబర్ ని ప్రొటెం స్పీకర్ చేసి ఆ ప్రొటెం స్పీకర్ చేత మెంబర్స్ అందరినీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే స్వామి ఇక్కడ మనం ఈ స్పీకర్ ఎన్నిక కూడా ఇక్కడ ఈసారి కొంత క్రూషియల్ కాబోతుంది. స్పీకర్ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ జేడీఎస్ కూడా నామినేషన్ వేసే అవకాశం ఉంది. సో స్పీకర్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ జేడీఎస్ కనుక కలిసికట్టుగా ఉంటే అధికార పార్టీకి నిలబెట్టే స్పీకర్ ను ఓడించే అవకాశం ఉంటుంది. అప్పుడే తెలిసిపోతుంది బల నిరూపణ జరుగుతుందా లేదా. బల నిరూపణ జరిగినా బీజేపీకి బలం ఉందా లేదా అన్నది స్పీకర్ ఎంపిక సమయంలోనే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ జేడీఎస్ మాత్రం స్పీకర్ నామినేషన్ వేయాలని కూడా భావిస్తున్నారు. స్పీకర్ నామినేషన్ వేసి స్పీకర్ నెగ్గించుకోగలిగితే చాలు అన్నది బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ నేతలు చేస్తున్నటువంటి వాదన. తమ వ్యూహాలకు ఇటు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు కూడా పదం పెడుతున్నారు. తమ అభ్యర్థి స్పీకర్ అయితే ఇక బల నిరూపణ చేసుకోవడం కూడా బీజేపీకి సాధ్యం కాదు అన్నది కాంగ్రెస్ జేడీఎస్ నేతలు చెప్తున్నట్టు. ఇప్పటికే తమతో చాలా మంది కచ్చిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తే మిగతా ఎమ్మెల్యేలు తమ వైపు తప్పకుండా వస్తారని బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి గవర్నర్ నిర్ణయం మాత్రం వివాదాస్పదం కాబోతున్నది. గతంలో గోవాలో కూడా ఇటువంటి లార్జెస్ట్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అవకాశం ఇవ్వకుండా ఇతర పార్టీలకు కూటమికి ఆయన అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో అరుణ్ జైట్లీ ఇచ్చినటువంటి ట్విట్టర్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు బాగా జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.
సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి కూటమికి గవర్నర్ అవకాశం ఇవ్వాలి అన్నది గతంలో అరుణ్ జైట్లీ ట్విట్టర్ ద్వారా ఇచ్చినటువంటి సందేశం. ఆ సందేశాన్ని అనుగుణంగానే ఇప్పుడు గవర్నర్ తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే మరోసారి ఈ గవర్నర్ నిర్ణయం వివాదాస్పదం కాబోతుందని మనం చెప్పొచ్చు స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.